MRPS రాష్ట్ర అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన భూములను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై నిరసనగా MRPS ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా MRPS నాయకులు వేములవాడ పట్టణంలో నిరాహార దీక్షలకు మద్దతుగా సంఘీభావం ప్రకటించిన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారి భూములను స్వాధీనం చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తిరిగి అదే వర్గాలకు భూములు అందించాలని డిమాండ్ చేశారు. ఎస్ఎస్ కేబులు, సిటీ కేబులు, LRT మైసూర్ ప్రాణాలు చూస్తున్న ప్రేక్షకులకు MRPS తరఫున సామాజిక ఉద్యమ వందనాలు చెల్లిస్తూ, మరి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో గత నెల రోజుల నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలైన వర్గాల భూములు లాగేసుకుంటున్న ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి నిరసన దీక్షలు, నిరాహార దీక్షలు శాంతియుద్ధంగా గాంధీ నీ ఓటమి దేశంగా నీకు చర్మగీత, ఈ రాజకీయ జీవితానికి చర్మగీత పడతాం కేసీఆర్. ఇకనైనా మీరు మార్చుకొని బడుగు బలైన వర్గాల భూముల జోలికి పోకుండా, ఎక్కడైతే వాళ్ళ భూములు లవాణి పట్టాలు ఏదైతే పొరంపోగులు ఉన్నాయో, ఎక్కడైతే మరి ఆ భూములు ఉన్నాయో ఆ భూములకు బేసెర్తుగా నువ్వు పట్టాలు ఇచ్చి బడుగు బలైన ఆదుకోకపోతే రానున్న రోజుల్లో నీ రాజకీయ జీవితానికి చర్మగీత పడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. శ్రీ మందకృష్ణ గారి నాయకత్వంలో ఈరోజు మండలంలో ఒకట మానవహారం నిర్వహించడం జరుగుతుంది. మరి ఇంతకాలం ఈ రోజు వరకు 27వ రోజుల నుంచి రాష్ట్రం లోపల నిన్నటిదాకా నిరాహార దీక్షలు చేసి ఈరోజు మానవహారం నిర్వహిస్తున్నాం. ఈ మానవహారానికి అన్ని మండలం లోపటి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలు పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆ పంపిణీ కార్యక్రమం కూడా సజావుగా నడిచే విధంగా చూసుకుంటూ, ఒకవేళ ఏ ఊళ్ళనైతే భూమి దొరకదో ఆ భూమి దొరకని వారికి పట్టాల నిజమైన నిరుపేదను గుర్తించి ఒక్కొక్క ఇంటికి, ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు, ఒక ఎకరానికి 10 లక్షల చొప్పున 30 లక్షలు ఆ కుటుంబానికి అందజేయాలని డిమాండ్ చేస్తూ, మరి ఈ కార్యక్రమం ఇంతటితో మాకు మందకృష్ణ మాదిగా ఇచ్చిన పిలుపు మేరకు జరుగుతున్నది. మీ అందరికీ సామాజిక ఉద్యమాలను తెలియజేసుకుంటున్నాను. మందకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు ఆగస్టు 30వ తేదీ నుండి మరి సెప్టెంబర్ 30 వరకు రాష్ట్రమంతటా కూడా అన్ని జిల్లాల్లో మరి దళితులకు ఇచ్చినటువంటి ఎస్సీ, ఎస్టీ భూములు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే తిరిగి లాక్కుంటుందో దాని మీదకి నిరసనగా మందకృష్ణ మాదిగా పిలచడం జరిగింది. ఈ కార్యక్రమానికి అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మరి మాదిగ ఉపకులాలు అందరికీ కూడా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, ఇంకా మునుముందు కూడా మనకు కృష్ణ మాదిగ గారు ఏ ఉద్యమ పిలిపించినా దానికి మనం అందరం కూడా కలిసికట్టుగా ఉద్యమించాలనేది మీకు కోరుతా ఉన్నాం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ.